నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కాసేపటి క్రితం కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించింది. ఆయనతో పాటు మాజీ ప్రధానులు చరణ్ సింగ్, అట్లాగే హరిత విప్లవ పితామహులు దివంగత ఎంఎస్ స్వామినాథన్కి కూడా భారతరత్న ప్రకటించింది. అయితే ఈ ఏడాది 5 భారతరత్నాలు ప్రకటించింది. భారతరత్న ఆఫ్ ద ఇయర్గా కూడా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరాన్ని. అయితే ఒక తెలుగు జాతి మొత్తం కూడా గర్విస్తుంది పివి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల. దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, తెలుగు తేజం, భారత మాజీ ప్రధాని, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్ని విశేషణాలు ఉన్నా కూడా పివి నరసింహారావు గారు తక్కువగా కనిపిస్తాయి. ఈరోజు ఆయనకి భారతరత్న ఈ అవార్డుని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది సార్? తెలుగు తేజం అని ఆయన్ని తెలుగు వారికి మాత్రమే లిమిట్ చేసే కంటే కూడా ఆయన భారత ఆర్థిక సంస్కరణలో పితామహుడు. ఈ దేశం ఇప్పుడు ఈరోజు పురోగమిస్తున్నటువంటి మార్గాన్ని ఆ రోజు నిర్దేశించినటువంటి స్వాప్నికుడు. కాబట్టి పివి నరసింహారావు గారి గొప్పతనానికి ఇంతకాలానికి ఒక గౌరవం దక్కింది అనేటువంటి అభిప్రాయం నాకు కూడా వ్యక్తిగతంగా అనిపిస్తున్నటువంటి అంశం అన్నమాట. ఎందుకంటే 1990-91 దశకంలో జరిగిన ఆ సమయంలో జరిగినటువంటి మార్పులు, పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విధానం, అసలు ఈ దేశం ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన, ఇంకోటి ఏంటంటే చారిత్రకంగా చూస్తే కూడా అది ఒక రకంగా విధ్వంసక సంవత్సరాల కింద మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, రష్యా విప్లవం, రష్యా సోవియట్ విచ్ఛిన్నం కావడం అదే సమయంలో దాదాపుగా 89-90 ఆ సమయాల్లో జరిగినటువంటి పరిణామాలు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి యునైటెడ్ ఫ్రంట్, అప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి అది నడపలేని స్థితిలో అనేక రకాలుగా ఆర్థికంగా దివాలా అంచున భారతదేశం నిలబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి బాధ్యతలను పివి నరసింహారావు గారు చేపట్టారు. అరుదైనట్టు ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. రాజకీయానికి రిటైర్మెంట్ తీసుకున్నాక ఆయనకు ఆ పదవి వరించింది. ఏ కారణాలతో వచ్చినా కానీ ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా పివి నరసింహారావుని మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఆయనకి ఆ గౌరవాన్ని ఇవ్వడంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా ఇప్పటివరకు విఫలమయ్యాయనేటువంటి విషయం ఒప్పుకొని తీరాల్సిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో నడిచినటువంటి ప్రభుత్వాలు, ఆయన తుదిశ్వాస విడిచిన తర్వాత కూడా జరిగినటువంటి అవమానం, ఖచ్చితంగా అది తెలుగు జాతి మొత్తానికి అవమానం. కానీ తెలుగు వాళ్ళు ఎవరో స్పందించలేని నిస్సహాయ సమయం అది. ఈ రోజుకి పివి నరసింహారావు గారి సేవలకి, ఈ దేశానికి అందించినటువంటి సేవలకి ఒక అత్యుత్తమమైనటువంటి పురస్కారాన్ని ఇవ్వడం ద్వారా నరేంద్ర మోడీ తగిన న్యాయం చేశారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఇందాక మీరు రిమార్క్స్లో చెప్పినట్టుగా ఒకేసారి ఇన్ని భారతరత్నలు అనౌన్స్ చేస్తారని ఎవరు అనుకోవాలి? వాస్తవానికి భారతరత్న అనేది సంవత్సరానికి ఒకరికే ఇచ్చేటువంటి అవార్డు ఏం కాదు, అటువంటి నియమం ఏమీ లేదు. అలానే అనేక మంది మహనీయులు, భారత జాతి నిర్మాణంలో భాగస్వాములు అయిన వాళ్ళు, ఈ దేశ దిశా నిర్దేశాన్ని నిర్దేశించినటువంటి వాళ్ళను కూడా ఎక్కడా కూడా గౌరవించుకున్నటువంటి సందర్భాలు లేవు. అందుకనే కర్పూరి ఠాకూర్ లాంటి నాయకుడిని తీసుకొచ్చారు, పివి నరసింహారావు లాంటి నాయకుడిని తీసుకొచ్చారు, చౌదరి చరణ్ సింగ్ లాంటి నాయకుడిని తీసుకొచ్చారు. ఇంకోవైపు నుంచి హరిత విప్లవ సారథి, హరిత విప్లవ పితామహుడు అటువంటి వ్యక్తిని అరుదే. ఈ సంవత్సరమే ఆయన, గత 7 నెలల క్రితమే ఆయన చనిపోయినటువంటి, 7 నెలలు కూడా కాలం, దాదాపు 4 నెలలే అయినట్టుంది. అటువంటి వ్యక్తిని కూడా ఇప్పుడు భారతరత్నంతో సత్కరిస్తున్నటువంటి అరుదైన సందర్భం ఇది. కాబట్టి ఖచ్చితంగా అనేక మంది మహనీయుల్ని మరొకసారి నరేంద్ర మోడీ గుర్తు చేశారు. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ జాతి మొత్తం స్మరించుకోదగినటువంటి నాయకులు, మహానుభావులు, వాళ్ళకి భారతరత్న ప్రకటించడం అనేది ఒక అద్భుతమైనటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. సార్, పివి నరసింహారావు గారి దగ్గరకు వస్తే ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని కూడా స్నేహం చేయడము, వాళ్ళతో చాలా స్నేహంగా మెలగడము అనేది కూడా ఆయన అందరూ నేర్చుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే ఒకసారి. అంటే పివి నరసింహారావు గారి లైఫ్ మొత్తం, ఆయన జీవితమే ఒక, ఆయన లోపలి మనిషిని ఇన్సైడర్ అని చెప్పి ఒక బుక్ కూడా రాసుకున్నాం, ఆయన ఒక ఆత్మకథ లాంటిది అది. అటువంటి పుస్తకంలో కూడా ఆయన చాలా అనేక సందర్భాలను, అనేక అంశాలని ఆయన విడమర్చి చెప్పినటువంటి నాయకుడు. అలానే ఆయన ప్రస్థానాన్ని చూస్తే కూడా నిజాం నవాబు పాలనలో ఉన్నటువంటి అప్పటి నిజాం రాష్ట్రం నుంచి పోరాటాలు చేసి వందే మాతర ఉద్యమంలో పాల్గొని అనేక మంది మహనీయులు, ఇప్పుడు పివి నరసింహారావు గారే, కాళోజీ నారాయణరావు గారు అంటే తెలంగాణ తత్వవేత్తగా మనం చెప్పుకునేటువంటి వ్యక్తికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో. వీళ్ళందరూ ఆయన స్నేహితులు. సో అటువంటి జీవితంలో ఆయన భాగంగా వెళ్ళేటువంటి క్రమంలో ఆయన ఎక్కువ కాలం విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా బహుభాషా పండితుడు,
17-18 భాషలు వచ్చాయి. అవును అవును సార్. ఏ దేశం వెళ్తే ఆ దేశం భాషలో మాట్లాడగలిగేటువంటి ఏకైక వ్యక్తి అనేటువంటి అప్పట్లో ఒక అరుదైన రికార్డు. చైనాకి వెళ్ళి, చైనా అంటే మనం బద్ధ శత్రువులు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి చైనాలో ఆయన చాలా కాలం తర్వాత పర్యటించి చైనీస్లో మాట్లాడి అక్కడ అందరిని ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తి. కాబట్టి అలానే ప్రతిపక్షాల విషయంలో కూడా దేశ సమగ్రత సమైక్యత విషయంలో అప్పటి తరం రాజకీయ నాయకులకి ఒక దార్శనికత ఉండేది. అటువంటి సందర్భాలనే యునైటెడ్ నేషన్స్ మీటింగ్స్కి వాజ్పేయి గారిని, విపక్ష నేతగా ఉన్న వాజ్పేయి గారిని ఎంపిక చేసి కాశ్మీర్ అంశం పైన మాట్లాడడం కోసం పంపించారంటే ఆయన ఎంత ఇదిగా ఉంటారో ఆలోచించవచ్చు మనం. సో అదంతా కూడా ఒక రాజకీయ చాతుర్యం కింద మనం చూసినప్పుడే కూడా దేశాన్ని ఒక బలమైన పటిష్టమైన ఆర్థిక భారతాన్ని నిర్మించడంలో ఈరోజు మనం చెప్పుకుంటున్నాం దేశం 5వ స్థానంలోకి వచ్చింది ఆర్థిక ప్రపంచంలో, బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలోకి భారత్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా పివి నరసింహరావు గారు వేసిన పునాదిగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. 5వ వచ్చే క్రమంలో కూడా మనం ఏం చేసాం, ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రేట్ బ్రిటన్ను వెనక్కి నెట్టి, ఏ దేశం నుంచి అయితే మనం స్వాతంత్రం పొందామో ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను వెనక్కి నెట్టి ఈరోజు భారతదేశం 5వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందంటే ఆ రోజు పివి నరసింహరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వేసినటువంటి పునాదులు భారత ఆర్థిక వ్యవస్థని ఈ 30 ఏళ్ల కాలంలో మరింత ముందుకు తీసుకెళ్ళాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అలానే ఆయన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా భూ సంస్కరణలు చేసినటువంటి ఆద్యుడు ఆయన. అవును, ఆయన పదవి కోల్పోయినా కానీ భూ సంస్కరణలు చేయాలనేటువంటి సంకల్పంతో ముందడు అంత సంస్కరణాభిలాషి. పివి నరసింహరావు గారిని చూస్తే అందరూ ఏమనుకుంటారంటే ఆయన ఆహార్యాన్ని చూసి కానీ, ఆయన పాండిత్యాన్ని చూసి కానీ ఒక సంప్రదాయవాది అనుకుంటారు. కానీ ఆయన ఒక రెవల్యూషనిస్ట్, రిఫార్మిస్ట్. ఆయన అటువంటి వ్యక్తిని ఈరోజు భారతరత్న సత్కరించడం అంటే తెలుగు జాతి మొత్తానికి, ముఖ్యంగా తెలంగాణ గడ్డరికి అరుదైనటువంటి గౌరవంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత 10 ఏళ్లలో పివి నరసింహరావు గారికి సంబంధించి ఈ మధ్యనే మనం 1-2 ఏళ్ల క్రితం శత జయంతి ఉత్సవాలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది. బట్ అది కార్యరూపం దాల్చలేదు. కారణాలు ఏవైనా కానీ ఇన్నాళ్లకి ఇప్పుడు భారతరత్నగా కేంద్రం గుర్తించడం అనేది, అది కూడా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు లేకపోయినా కానీ కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఒక సముచిత గౌరవం ఇచ్చేటువంటి ప్రాతిపదికగానే మనం చూడాల్సి ఉంది. ఒక సముచిత గౌరవం ఇచ్చినటువంటి చర్యగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, అటువంటి మహనీయుని కుటుంబానికి సంబంధించి కానీ ఆయన చరిత్రను కానీ ఈ తరాలకు ఎలా చెప్పాలనుకుంటున్నారనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక స్మారకాన్ని కూడా దేశ రాజధానిలో మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం పివి నరసింహారావు గురించి. మేము ఒక్కసారి మనం ఒకసారి ఆలోచిస్తే దేశ ప్రధానులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి సమాధులు ఢిల్లీలో ఉన్నాయి. ఎవరు వెళ్ళినా కానీ రాజ్ఘాట్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరికీ సంబంధించి శక్తిస్థల్ కానీ, వీర్భూమి కానీ, అవి గాంధీ కుటుంబానికి సంబంధించినవి. కానీ కిసాన్ ఘాట్ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారికి, ఇవన్నీ ఈవెన్ చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, వీళ్ళందరికీ కూడా అక్కడే ఉన్నాయి. కానీ పివి నరసింహరావు గారిది మాత్రం ఢిల్లీలో లేదు. అవును, ఒక మాన్యుమెంట్ కింద నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాన్యుమెంట్ని మాత్రం ఏర్పాటు చేశారు. ఆయన సమాధిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. అది కూడా ఆ రోజు అనేక విమర్శలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఇక్కడ ఏవో కొన్ని ఏర్పాట్లు చేసి దాన్ని ఒక స్మారకంగా మారుస్తామని చెప్పన్నారు. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేటువంటి దాని మీద పెట్టినంత ఫోకస్ పివి నరసింహరావు గారి మీద ప్రొజెక్ట్ చేయడంలో, అంటే అంబేద్కర్ గారిని పెట్టాలి, ఓకే, అది జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేటువంటి వ్యవస్థలు కానీ, రాష్ట్రాలు కానీ, ప్రదేశాలు కానీ కోకొల్లలు ఉన్నాయి. కానీ పివి నరసింహారావు ఈ జాతి బిడ్డ కదా, ఇక్కడ కదా ఆయనకు రావాల్సినటువంటి గౌరవం. ఇక్కడ మీరు జెండా పైకెత్తినప్పుడు కదా అక్కడ ఉన్నవాడికి కనిపించేది, కానీ ఇక్కడే మనం జెండాను అవనతం చేసేటువంటి స్థితిలో ఉన్నామంటే చాలా బాధాకరమైనటువంటి సందర్భం. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు భారతరత్న ఇచ్చినటువంటి సందర్భంలో అయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటిది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది తెలంగాణలో. కాబట్టి ఒక కాంగ్రెస్ నాయకుడికి తెలంగాణలో మరింత సముచిత గౌరవం ఇచ్చే విధంగా పీవీకి జ్ఞాన భూమి అని పేరు పెట్టారు. నిజంగా ఒక విజ్ఞాన ఖని కాబట్టి దాన్ని సార్థకంగా అభివృద్ధి చేస్తే ఈ రాబోయేటువంటి తరాలు, ఇప్పటి తరాలు పీవీ చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, ముఖ్యంగా ఇప్పటి రాజకీయ నాయకులు వారి విలువల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, ఆ దిశగా ఏమైనా అడుగులు పడతాయేమో మనం ఆశించాల్సినటువంటి పరిస్థితి. సార్, అట్లాగే చౌదరి చరణ్ సింగ్ గారి గురించి కూడా చెప్పండి. ఆయనకి ఈ అవార్డు వరించడం పట్ల మీ స్పందన ఏంటి? అసలు నిజంగా ఆయన చూడ గుర్తొచ్చే అంశాలు ఏంటి సార్? అంటే ఇందులో ఒక టెక్నికల్ విషయాన్ని కనుక మనం చూస్తే, కాంగ్రెస్ పార్టీ ఏ నాయకులను అయితే విస్మరించిందో వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రపంచ యవనిక పైన పెట్టేది, భారతదేశ యవనిక పైన పెట్టేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఓకే, పివి నరసింహారావుకి ఎంపిక చేయడం విషయంలో కూడా ఆయన సమర్థత, ఆయన అనుభవం, ఒక విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా అనేక రకాలుగా ఆయన సేవలు అందించారు. ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా, సన్నిహితుడిగా ఆ ముద్ర ఉంది. కాబట్టి రాజీవ్ గాంధీ మరణం తర్వాత
ఆయన అయితేనే న్యాయం చేయగలరనేటువంటి ఆలోచన చేసి ఆయనకి ప్రధాని పదవిని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు బీజేపీ కూడా అభిమానించడానికి పివి నరసింహారావు విషయంలో ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఏంటంటే ఆయన సమయంలోనే అయోధ్య రామజన్మభూమి వివాదం రాజుకున్నటువంటి పరిస్థితి, ఆయన చాలా రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించారు ఆ సమయంలో, అందువలనే కొన్ని అంశాలు అప్పటి బీజేపీ నాయకులకు కూడా అనుకూలంగా మారినాయి. వాస్తవాన్ని తెలుసు కాబట్టి, రామ జన్మభూమికి సంబంధించినటువంటి అంశాలపైన వాస్తవం ఆయన తెలుసు కాబట్టి ఆయన ఆ చాతుర్యాన్ని ప్రదర్శించారనేటువంటి అభిప్రాయం ఉండేది. సో ఆ రీజన్తో పివి నరసింహారావు గారిని ఎంచుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి లోపాలని ఎదిరించి బయటకు వచ్చినటువంటి నాయకుడు చౌదరి చరణ్ సింగ్. ఓకే, మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఉత్తరప్రదేశ్లో లీడ్ చేసినటువంటి నాయకుడు చరణ్ సింగ్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు అధికార కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ కంచుకోట, ఎందుకంటే నెహ్రూ ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ అక్కడి నుంచే కదా ఉంది, వాళ్ళ పట్టు అంతా కూడా అక్కడి నుంచే. అలాంటిది 1960s 1970s జరిగినటువంటి పరిణామాల్లో ఒక కాంగ్రెస్ వాది అయి ఉండి గోవింద్ వల్లభ్ పంత్ లాంటి నాయకులకి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి, గాంధీ పిలుపుతో 2-3 జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, ఆయన కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాలు, స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల రైతులకి, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి నష్టం జరుగుతుంది అనేటువంటి కారణంతో కాంగ్రెస్ని ఎదిరించి బయటకు వచ్చినటువంటి నాయకుడు. అందుకని ఇప్పటికీ కూడా ఆయన కుమారుడు అజిత్ సింగ్ పార్టీ ఉంది కదా, రాష్ట్రీయ లోక్దళ్, ఆయన కూడా అప్పుడు బయటకు వచ్చి భారతీయ లోక్దళ్ అని పార్టీ పెట్టి పోరాటాలు చేయడం ద్వారా మొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించడంలో కృతకృత్యుడయ్యారు. ఆ తర్వాత 70వ దశకంలో జరిగినటువంటి పరిణామాలు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి జరిగినటువంటి పోరాటాల్లో, వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో చరణ్ సింగ్ పాత్ర కీలకమైంది. 1979లో ఆయన ప్రధానమంత్రిగా ఒక ఏడాది పాటు, మొరార్జీ దేశాయ్ తర్వాత ఏడాది పాటు దేశానికి ప్రధానిగా నేతృత్వం వహించినటువంటి నాయకుడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జనతా కూటమి విచ్ఛిన్నం కావడం, మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవడం, వీళ్ళ ప్రాధాన్యం క్రమంగా తగ్గడం అనేది జరిగింది. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, గ్రామీణ రాజకీయాలు, గ్రామీణ భారతానికి సంబంధించినటువంటి అంశాలపైన సమగ్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఆయన్ని చాలామంది రైతులే ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పటికీ కూడా అజిత్ సింగ్ పార్టీకి రైతులే వెన్నెముక. సో ఆ మీరట్, ఆగ్రా, ఆ పరిసర ప్రాంతాల్లో, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అని చెప్పాను, పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వాళ్ళ పట్టుండడానికి కారణం అదే అన్నమాట. ఓకే, సో వీటన్నిటికీ కూడా ఒక గౌరవ సూచికగా ఇద్దరు ప్రధానులకి కూడా ఆ రోజు కాంగ్రెస్ని ఎదిరించి తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే దేశానికి సరైన దిశానిర్దేశం చేసి ఏది మంచో అది ఆచరించినటువంటి దార్శనికుడిగా పివి నరసింహారావు అని చెప్తారు. అసలు ఎక్కడో ఆర్బీఐలో బ్యాంక్లో గవర్నర్గా ఉన్న ఆయన, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ఆయన్ని ఆయన ఆర్థిక మంత్రి చేయడం అనేది మామూలు విషయం కాదు. అప్పటికి ఆయన రాజకీయంగా ఎక్కడ లేరు, కానీ ఆయన ఆర్థిక మంత్రి చేసి ఆయన తీసుకొస్తున్న సంస్కరణలపైన విపక్షాలు పదే పదే విమర్శలు, ఇదే విపక్షాలు, అదే బీజేపీ, జనతాదళ్ ఇలాంటి పార్టీలన్నీ చేసినటువంటి విమర్శల్ని నిలబడి, ఆయన 2 రాజీనామా చేస్తే కూడా నేనున్నాను మీ వెంట, మీరు రాజీనామా చేస్తే నేను రాజీనామా చేయాలని చెప్పి ఆయన కొనసాగించినటువంటి వ్యక్తి. అందుకని మన్మోహన్ సింగ్ కూడా చాలా ఇష్టపడతారు ఆయన. ఆయన చెప్పాడు, ఈ దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు ఎవరైనా ఉన్నారంటే అది పివి నరసింహారావు గారు, ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ వలన ఆ రోజు నేను ఈ నిర్ణయాలు తీసుకోగలిగాను అనేటువంటి మాట ఆయన ప్రధాని హోదాలో చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. అందుకని పివి నరసింహారావుని ఒక విధంగా గౌరవించారు. ఇక 3వ భారతరత్న పురస్కారంగా మనం చూస్తే కనుక స్వామినాథన్ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ విప్లవం ఈ దేశానికి, ఎందుకంటే 60వ దశకంలో జరిగినటువంటి పరిణామాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మొదట వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యాలు కానీ, ప్రాజెక్టుల నిర్మాణాలు కానీ, అవి ఆశించిన మేరకు ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా వాటికంటే జనాభా విచ్ఛిత్తి, విపరీతమైనటువంటి జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా ఆహార వనరులను సమకూర్చుకోలేమేమో అని భారతదేశం బాధపడుతున్నటువంటి తరుణంలో స్వావలంబన అనేటువంటి మంత్రాన్ని అందించినటువంటి వ్యక్తి హరిత విప్లవం ద్వారా ఎంఎస్ స్వామినాథన్. ఆయనకి గ్రేటెస్ట్ అగ్రికల్చరలిస్ట్ అవార్డు, నార్మన్ బోర్లాగ్ అవార్డు వచ్చింది. ఆయన మనం ఎన్నాళ్ళకి భారతరత్న కింద గుర్తించాం కాబట్టి కనీసం ఇది ఒక అరుదైన సందర్భంగా మనం ఫీల్ అవ్వచ్చు. మిగతా ఇద్దరు కూడా కర్పూరి ఠాకూర్ కానీ, ఎల్కే అద్వానీ కానీ, ఈసారి ఎన్నికల సంవత్సరం కాబట్టి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రకటన చేస్తుంది భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం అని అనుకునేటువంటి అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఎంపిక చేసినటువంటి వ్యక్తులు మాత్రం మహనీయులు, ఖచ్చితంగా ఈ జాతి ఎప్పటికీ గుర్తుపెట్టుకోదగినటువంటి వారు. అలాంటి వాళ్ళకి పురస్కారాలు ఏ కారణం చేత వచ్చినా కానీ కనీసం ఈ రోజు చదువుతారు ఎవరు వీళ్ళు, ఎందుకు వీళ్ళకి అవార్డులు ఇచ్చారు, ఆ మాత్రమైనా తెలుసుకునే అవకాశం కల్పించినందుకు మనం ఆనందపడాల్సినటువంటి సందర్భం. మీరు కూడా చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, చాలా అద్భుతం, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మహనీయుల్ని గుర్తించిన అరుదైన సందర్భం అని చెప్పొచ్చు భారతరత్న అవార్డులు ప్రకటించుకోవడం ద్వారా. ఎందుకంటే
మహనీయులందరూ పివి నరసింహారావు గారు కావచ్చు, లేదంటే చౌదరి చరణ్ సింగ్ గారు కావచ్చు, లేదంటే ఎంఎస్ స్వామినాథన్ కావచ్చు, వీళ్ళందరి సేవలు కూడా ప్రస్తుతం దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయి. వారు ఆనాడు వేసిన బాటలు ఇప్పుడు దేశంలో మనమందరం ఈ స్థాయిలో ఉన్నాం. కానీ వారి సేవలను ఉపయోగించుకున్నా కానీ వారు సరైన గుర్తింపు దక్కలేదన్న విమర్శల నుంచి ఈరోజు భారత రత్నాలుగా ప్రకటించడం వరకు కూడా నిజంగా ప్రతి భరత జాతి ప్రతిది కూడా ఈ అంశాన్ని పరిశీలించి భరత జాతి మొత్తం కూడా అందరూ కూడా ఆనందంలో ఉన్నారు. ముఖ్యంగా పివి నరసింహారావు గారికి రావడం పట్ల తెలుగు జాతి కూడా చాలా సంతోషమైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ.